నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. ముందుగా మా తెలుగు రుచి ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నోరూరుంచే వెజిటేరియన్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. గురు పౌర్ణమి సందర్భంగా మసాలా వంటలో మంచి వెజిటేరియన్ వంటలు చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. మీ పేరు? నా పేరు జ్యోతి. జ్యోతి ఎక్కడి నుంచి వచ్చారు? బిహెచ్ఎల్. బిహెచ్ఎల్ నుంచా? బాగుందండి. జ్యోతిలాగా వెలుగుతూ ఉంటారు అలాగా. మీకంటే ఇంకా ఎక్కువ వెలుగు రావాలి కదా, చూద్దాం అంటే. ఓకే, మీ పేరు? నీరజ అండి. నీరజ, బిహెచ్ఎల్ నుంచి వచ్చా. మేము ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఓకే. అయితే సో గట్టి పోటీ అనమాట ఫ్రెండ్స్ కాబట్టి. మరి ఎవరు విన్ అయినా పర్వాలేదా? పర్వాలేదండి. ఓకేనా? ఓకే, చూద్దాం లాస్ట్ లో ఎలా ఉంటుంది. ఓకే, మరి మీరు ఏం చేయబోతున్నారు? టమాటో అజ్వైన్ రైస్ చేస్తున్నాను. టమాటో అజ్వైన్ రైస్? ఓకే. సో టమాటో అనేది చాలా ఈజీగా అయిపోవడానికి ఈజీగా చూద్దాం ఎలా ఉంటుందో. మీరు? క్యాప్సికమ్ శనగపిండి మసాలా అండి. క్యాప్సికమ్ శనగపిండి మసాలా. ఓకే, మరి ఇద్దరులో ఎవరు ముందు చేస్తారు? నేనే ముందు చేస్తాను. మీరే ముందు చేస్తారు? ఓకే, ఏం చేస్తారు ఇంకోసారి చెప్పండి. టమాటో అజ్వైన్ రైస్. టమాటో అజ్వైన్ రైస్. అంటే వాముతో చేస్తారు. సో టమాటో వాము రైస్ అనమాట. సో మరి ఎలా చేస్తారో చూద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టమాటో అజ్వైన్ రైస్ కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వాము 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామా జ్యోతి గారు? ఓకే, రెడీ. సో స్టవ్ హైలో ఉంచానా సిమ్లో ఉంచానా? స్లో ఉంచండి, సిమ్లో. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో ఇంత ఆయిల్ పడుతుందా? పడుతుందండి, రైస్ ఉంది కదా. జీలకర్ర, ఆవాలు, ఆవాలు, దాల్చిన చెక్క, సాజీరా. ఓకే, సో మసాలా దినుసులు. మసాలా దినుసులు, ఇలాచి, బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు అండి. నెక్స్ట్ వాము. వాము ఈ రైస్ కి కావాల్సింది మెయిన్ వామ్ కాబట్టి. నాకు మీరు రెండు విషయాలు గుర్తు చేశారు. ఏంటంటే, ఒకటి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కంపల్సరీ నెలకు ఒక్కసారైనా వాము అన్నం చేసేవారు, కాకపోతే ఇలా కాదనమాట, ఇంట్లో వాము చెట్టు ఉంటుంది కదా, వాము ఆకు తీసేసి మొత్తం కడిగేసేసి అన్నంతో ఇలాగా ఆకులతో చేసేసేవారు. ఇప్పటికీ చేస్తున్నారండి? అంటే వాము చాలా మంచిదని చెప్పేసి ఆ చెట్టు మరీ పెంచుకొని. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, కానీ మనం ఏంటంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, అత్తగారి ఇంట్లో ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు అలా టచ్ చేసినప్పుడు తినడం అన్నమాట. లైట్గా అల్లం వెల్లుల్లి, ఆనియన్, ఇంకోటి. రెండో విషయం ఏంటంటే, మీ జుట్టు మీలాగే మా అక్క కూడా ఇంత లెంత్ ఉంటుంది అనమాట. ఇంకా లెంత్ అండి, హాఫ్ మూర కట్ చేస్తాను. హాఫ్ మూర కట్ చేశారా? భలే చెప్పారు, హాఫ్ మూర కట్ చేశారంట. కొలుచుకున్నారండి? మీ లెంతే మీరు ఇష్టపడుతున్నారు, ఇంకొంచెం లెంత్ చెప్తే ఇంకా ఇష్టపడతారు అని. మా అక్కకి అలాగే మీ అంత లెంత్ హెయిర్ ఉంటుంది. యాక్చువల్గా నా నేను అలాగే ఉండేదాన్ని, కానీ మాకు షూటింగ్లో మెయింటైన్ చేయడం కష్టం. గ్రేవీ రావాలండి. టమాటో గుజ్జుగా అవ్వాలంటున్నారు. సిమ్లో పెట్టాలి. ఎంతసేపు? 2 మినిట్స్ సిమ్లో పెట్టాలి. ఓకే, కాసేపు మూత పెట్టి ఉంచుదాం అంటారు. లైట్గా వాటర్ కూడా యాడ్ చేద్దామా? రైస్ మళ్ళీ దీనిలోకి మిక్స్ అవ్వాలి కదా. ఓకే, చూసుకోండి అంత. ఓకే ఓకే ఓకే. చూద్దామా? ఓకే చూద్దాం. కొంచెం గరం మసాలా. గరం మసాలా, గరం ఎందుకంటే రైస్ వేసిన తర్వాత ఇది మిక్స్ అవ్వదు కదా,
రైస్ వేసిన తర్వాత ఇవన్నీ వేడి కాబట్టి ముందే గరం మసాలా వేసి ఈ లిక్విడ్ లోనే కొంచెం అది ఇదవుతుంది, మెల్ట్ అవుతుంది. మీరేంటి హౌస్ వైఫా? బ్యూటిషియన్ అండి. బ్యూటిషియనా? రా బాబా. ఎక్కడ మీ పార్లర్? పార్లర్ అండ్ హోమ్ సర్వీస్ అండి. వెరీ గుడ్. ఎక్కడ మీ పార్లర్? డిహెచ్ఎల్ హౌస్. డిహెచ్ఎల్లోనా? స్పూన్ ఇవ్వండి, నేను వేస్తాను మీకు కలిపి. మీరు చూడండి మీకు ఎంత కావాలి అనేది. సాల్ట్? సాల్ట్ ఆల్రెడీ రైస్ లో ఉంది. ఓకే, ఫైనల్ గా అన్ని వేసి బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నారా అందులోని? అవును, ఫైనల్ లాస్ట్ చివరిగా అన్ని వేసాం కాబట్టి సాల్ట్ తగ్గుతుంది. సాల్ట్ మాత్రం చాలా భయభక్తులతో వేస్తున్నారండి. చివరిగా అదే కదండి రుచి చెడిపోవడానికి, అందులోనే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని వేసేసినట్టేనా? అన్ని వేసేస్తున్నాను. ప్లేటింగ్ అయినా కాబట్టి చాలా ఓపిక్గా రెడీ అవుతారే. పింక్ గాజులు, పింక్ నెయిల్ పాలిష్, మీకు ఈక్వల్ ఉండాలి కదండి. మళ్ళీ ఓకే, ఇప్పుడు నాకు ఈక్వల్ గానే ఉన్నారా? ఏమో మీరే చెప్పాలి. నాకు ఈక్వల్ గా కంటే నాకంటే ఎక్కువే ఉన్నారండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వేడి వేడి టమాటా యాజ్ వన్ రైస్ రెడీ. సో వామన్నం. ఓకే, టమాటో అజ్వైన్ రైస్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. టమాటో అజ్వైన్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, వాము వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా, అన్నం, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టమాటో అజ్వైన్ రైస్ రెడీ. టమాటో అజ్వైన్ రైస్ రెడీగా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేయాలంటే ఎస్, వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో, హాయ్, చెప్పండి. టమాటో అజ్వైన్ రైస్ రెడీగా ఉంది మీకోసం. టమాటో? టమాటో అజ్వైన్ రైస్ అనగా వామ్ అన్నం అండి. ఓకేనండి. ఎస్, థ్యాంక్ యూ. మళ్ళీ మీ కాజు వచ్చింది ఇక్కడ. ఎస్, కాజు కాకుండా వామ్ కూడా చాలా మంచిది కాబట్టి అది కూడా మాకు సంబంధించింది. మంచి ఫ్లేవర్ వామ్ది, ప్లస్ రైస్ కూడా కమ్మగా బాగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. గార్నిష్ కూడా చూడడానికి చాలా బాగుంది. కానీ మనం ఇంకో డిష్ చూసిన తర్వాత జడ్జ్మెంట్కి వెళ్దాం. ఇది అంటే నెక్స్ట్ డిష్ ఎలా వస్తుందో తెలియదు కదా, సో అది కూడా చూసిన తర్వాత అప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్ ఇద్దామని చెప్తున్నారు. ఓకే ఓకే, అంతవరకు వెయిట్ చేద్దాం. ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. మామూలుగా మునక్కాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ బాగా ఉంటుంది, ఇంకా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే మునగాకుతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి మునగాకును చాలా మంచి ఔషధంగా చెప్తారు. మరి బరువు తగ్గాలనుకునే వారికి కూడా మునగ లేత కాడలు ఉంటాయి కదా, వాటితో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎలా అంటారా, వాటిని బాగా మరక కాచుకుని నీళ్ళలో వేసి బాగా కాచి ఆ నీళ్ళను కనుక తాగుతూ ఉన్నట్లయితే బరువు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. క్యాప్సికమ్ శనగపిండి మసాలా చేస్తున్నారు. ఓకే,
క్యాప్సికం శనగపిండి మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దామా. క్యాప్సికం శనగపిండి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం ముక్కలు 1 కప్, శనగపిండి 1/2 కప్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టమాటో 1, చింతపండు గుజ్జు తగినంత, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పల్లీల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా అండి. ఓకే అండి. ఓకే, హైలో ఉంచినా లోలో ఉంచినా నీరజ గారు? లోలో ఉంచండి కొంచెం. లోలో. సో ప్యాన్ వేడెక్కాక లోలో పెట్టేద్దాం. ఓకే, ఫస్ట్ ఆయిల్ స్పూన్ తీసుకురా వద్దా? అలాంటి మరి మీరు ఇబ్బంది పడతారని మళ్ళీ మీద పడుతూ. నెక్స్ట్ కొంచెం ఆవాలు జీలకర్ర. ఆవాలు జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయల ఉల్లిపాయలు, టమాటో వేసాలని, క్యాప్సికం కూడా వేసాను. క్యాప్సికం ఏంటి, కాసేపు మగ్గాల? అవునండి, 2 మినిట్స్ మగ్గ. ఓకే, మీరేంటి హౌస్ వైఫా? బ్యూటీషియన్ అండి నేను. మీరా బ్యూటీషియనేనా? ఏంటి ఇద్దరు పక్క పక్కనే ఇంట్లోంచి చేస్తూ ఉంటారా? నాకు పార్లర్ ఉంది. మీకు పార్లర్ ఉందా? ఎక్కడ? అక్కడే బీరంగూడ. బీరంగూడలో. సూపర్ కదా. అసలు ఇప్పుడు వెదర్ మారింది కదా, సో ఎక్కువ క్లయింట్స్ వస్తూ ఉంటారా? లేదండి, ఇప్పుడు అన్ సీజన్. ఇప్పుడు అన్ సీజనా? మ్యారేజ్ సీజన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆషాఢం కదా. అవునా? లేదు, కానీ ఇప్పుడు చాలా మంది అసలు రెయిన్ సీజన్ కాబట్టి డ్రై అయిపోతూ ఉంది, కొంచెం ఫేస్ ఆయిల్ అవి ఇవ్వని రారా? మా ఏరియాలో అలా కాదండి, ఏదన్నా అకేషన్ ఉంటేనే చేయించుకుంటాం. అకేషన్ ఉంటేనే చేయించుకుంటాం. పొందిగ్గా బతుకుతున్న ఫ్యామిలీస్ అనమాట అక్కడ, అంతేనా? సో మగ్గిపోయినట్టు చూద్దామా. ఓకే, మగ్గిపోయిందిగా, సాల్ట్ వేద్దామండి. కొంచెం పసుపు, కారం, కారం, ఇంకేమన్నా వేసేది ఉందా? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్? శనగపిండి కొంచెం వాటర్ కావాలి. వాటర్ కావాలా మీకు? ఇదిగో, మీకు పిల్లలు ఉన్నారా? ఒక బాబు అండి. ఒక బాబా? ఎంత ఏజ్? 6 ఇయర్స్. 6 ఇయర్స్, సెకండ్ క్లాస్. అయినా ఇందులో అందులో వేయాలా? చూసుకోండి. చాలా ఇంకా చాలండి. సో ఇలా వాటర్ ఎందుకు అలా కలిపి వేసుకోవాలి? గడ్డలు కట్టుకునే ఉంటుందండి శనగపిండి. అంటే ఇలా మామూలుగా పిండిలా వేసి కూడా కలిపేసుకోవచ్చు కదా? ఇలా కొంచెం బాగుంటుందండి, పచ్చివాసన లేకుండా. బాగుంటుందండి, పచ్చివాసన లేకుండా ఉంటుంది. వాటర్ లెస్ కలిపేస్తే పచ్చివాసన పోద్దా? ఓకే, వేసేస్తున్నాను. జనరల్గా వైఫ్ బ్యూటీషియన్ అయితే హస్బెండ్స్ అడుగుతూ ఉంటారు కదా, నాకు ఆయిల్ మసాజ్ చేయి, కొంచెం నాకు పెడిక్యూర్ చేయని, అలా మీరేమైనా చేస్తూ ఉంటారు మీ హస్బెండ్కి? దానికి ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదా? సో లక్ అనమాట. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది, నాకు తెలిసిన సర్కిల్లోని వాళ్ళ వాళ్ళ వైఫ్స్ వచ్చి బ్యూటీషియన్ ఉంటే ఖచ్చితంగా హెడ్ మసాజ్ చేయి, కొంచెం పెడిక్యూర్ చేయి, కొంచెం ఫేషియల్ చేయి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వైఫ్ చక్కగా బ్యూటీషియనే కాబట్టి, అందుకని అడిగా. ఓకే, మీరు ఎందుకంత సీరియస్గా ఉన్నారు? సీరియస్? టెన్షన్గా ఉన్నారు కదా? కదా, కొంచెం కొంచెం. ఎందుకు అంటే వంట ఎలా వస్తుందనా, లేకపోతే ఫైనల్ జడ్జ్మెంట్ ఎలా ఉంటుందో అనా? వంట ఎలా ఉంటుందని. వంట ఎలా ఉంటుందో అనండి, నో టెన్షన్, రిలాక్స్. నెక్స్ట్ ఇంకేమైనా వేయాలా? చింతపండు. సో మాకెవరికి ఇంత స్వెట్ రావట్లేదు, కానీ మీకు బాగా స్వెట్ వస్తుందంటే మీరు ఎంత టెన్షన్ పడుతున్నారో అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏం వేయాలి? గరం మసాలా. గరం మసాలా వేయండి. ఇంకేమన్నా వేయాలా?
పల్లీలు పొడి. స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? చేసేయచ్చు. క్యాప్సికమ్, శనగపిండి, మసాలా. క్యాప్సికమ్, శనగపిండి, మసాలా రెడీ. దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. క్యాప్సికమ్ శనగపిండి మసాలా తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి దీనిలో వేసి కలిపి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, గరం మసాలా వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత పల్లీల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ శనగపిండి మసాలా రెడీ. So next dish is ready. Capsicum senagapindi masala. Okay. అయితే కొంచెం టఫ్ అనుకుంటా. రెండు డిష్లు, ఈ డిష్ కూడా చాలా బాగుంది. కారం, ఉప్పు పర్ఫెక్ట్, టేస్ట్ కూడా బాగుంది. కానీ ఈ రెండు డిష్లో ఒక మైనస్ అండ్ ప్లస్ ఏంటంటే, ఇది ఇట్స్ వెరీ కామన్, ఎవ్రీబడి విల్ డూ వామ్ విత్ రైస్, దట్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఒక మంచి ఇది, అంటే హెల్దీ ఇది అనమాట. ప్లస్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ స్టమక్ అది అనమాట. పిల్లలు వామ్ వాటర్ ఇలాంటివి చేయకుండా ఇది ఒక ముద్ద కలిపి పెడితే సో ఇన్ దట్ వ్యూ దట్ ఇస్ ద బెస్ట్ అన్నమాట. ఓకే, సో రైస్ వచ్చి విత్ వాల్యూస్ వామ్ ఉండే వల్ల దానివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి? యాక్చువల్గా మాకు చాలా తక్కువ అనమాట, అంటే టఫ్గా రెండు ఒకటే ఇలా టై పడేటట్టుగా ఉండడము. సో ఈరోజు నిజంగానే రెండు టై పడినట్టుగానే అనిపించింది. ఎందుకంటే నాకు టేస్ట్ చూడగానే అదే అన్నాను, చాలా డిఫికల్ట్గా ఉన్నాయి, రెండు బాగున్నాయి చాలా. సో రెండు కొంచెం డిఫరెంట్గా టేస్ట్ వైస్లో ఇద్దరికి మార్క్స్ ఈవెన్గా ఉంటుంది టేస్ట్ వైస్ అయితే. కానీ క్రియేటివిటీ డిష్ అంటే సంథింగ్ డిఫరెంట్, దానికి ప్రైజ్ గోస్ టు ఓకే టమాటో వామ్ అన్నానికి ప్రైజ్ వచ్చిందండి. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాచులేషన్స్ జ్యోతి గారు. థ్యాంక్ యూ అండి. హోటల్ దస్పలా హైదరాబాద్ నుంచి కపుల్ బఫే కూపన్ అండి, మీరు మీ హస్బెండ్ వెళ్ళి కుమ్మేయండి బఫే. ఓకే, సో మీకు తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. కేకులు తయారు చేసుకునేటప్పుడు, ఇంకా కొన్ని రకాల స్వీట్స్, అలాగే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కోడిగుడ్డు సొన చేతికి అంటుకుంది అనుకోండి, ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఈ స్మెల్ అనేది తొందరగా పోదు. మరి ఇలాంటప్పుడు సమయానికి డెటాల్ ఏవి అందుబాటులో లేవనుకోండి, పొల్లటి మజ్జిగలో కాసేపు చేతులు నానబెట్టుకుని కడుక్కున్నట్లయితే ఈ వాసన శుభ్రంగా పోతుంది. ఇప్పుడు కారం కారంగా రావు గారు, గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మనం వెజిటేరియన్ చేయబోతున్నాం. సో మరి కారం కారంగాలో మీరు ఏం చేయబోతున్నారు? గోబీ 65 విన్నాను. సో మీరు స్పెషల్ గా ఏమైనా చూస్తారు కదా? స్పెషల్ ఎలా ఉందంటే తినడానికి ముందు కబుర్లు ఎందుకు అన్నట్టు. ఓకే, గోబీ 65, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. గోబీ 65 తయారీకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు? Yes, అండి. సో ఫస్ట్ ఇది ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నారు. సో ఫస్ట్ మిక్సింగ్, ఇది మైదా అన్నమాట. ఓకే, కొంచెం కార్న్ ఫ్లోర్, ఓకే, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, ఓకే, కొంచెం నీళ్ళు పోయండి దీంట్లో. చాలా కావాలంటే అడుగుతాను. గోబీ కాలీఫ్లవర్ అని వేసుకున్నాం,
ఉంటుంది. గోబీ వచ్చి బాయిల్ చేశారా? లేదండి, ఫ్రెష్ గోబీ త్వరగా ఇదైపోతుందండి. కానీ అంటే కొంతమంది గోబీ తీసేసాక వేడి నీళ్ళలో వేసి తీస్తారు కదా, వేడి నీళ్ళు, పసుపు నీళ్ళు, ఉప్పు నీళ్ళు, బేసిక్లీ ఎందుకు వేస్తారంటే ఈ పురుగుల గురించి అన్నమాట. బేసిక్లీ ఎస్పెషల్లీ ఈ టైంలో మీకు ఎక్కువ ఉంటాయి, అవి చూసుకొని మనం ఇప్పుడు పసుపు నీళ్ళు, ఉప్పు. సో అంటే మీరు అలా కడగాలి అని అంటున్నారా వద్దంటున్నారా? కడగాలి, నేను కడిగి నేను సెపరేట్ గా పెట్టానండి. సో హాట్ వాటర్ లోని అలాగా కడిగి తీసేయచ్చు. అవునండి. ఇప్పుడు కోటింగ్ అయిందండి బాగా. ఇంకా నూనె వేడెక్కాలి. ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అల్లం ఎక్కువగా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, వాడేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా ఎండిపోతుంది అనిపిస్తే, వాడేసిన తర్వాత అల్లాన్ని పెరట్లో కానీ లేదా కుండీలో కానీ ఎక్కడైనా పాతి పెట్టుకున్నట్లయితే మనం కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవచ్చు. అంటే అలా థిన్గా లేయర్ ఉంటే చాలా అండి, మరి థిక్గా అవసరం. మీకు ఫ్రై అయిన తర్వాత తెలుస్తుంది కోటింగ్, ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ రావాలి సార్ అంతే. సో గోబీ అనేది సీజనల్ గా ఉండేటప్పుడు అది అది కూడా తినడం చాలా మంచిది, ఎందుకంటే రెగ్యులర్ గా తినకపోయినా అట్లీస్ట్ ఆ సీజన్ లో ఉండేటప్పుడు ఒకసారైనా తింటే చాలా మంచిది. సో డైరెక్ట్ గా కర్రీ చేసినా చాలా మంది తినకపోవచ్చు, అలా కంటే ఇది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట, చక్కగా క్రిస్పీగా ఉంటుంది. కొందరు ఇలాగ వచ్చి ఇష్టంగా కూడా తినేస్తారు. సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇది మనం ఒక పని చేద్దాండి, పాన్ షిఫ్ట్ చేసుకుందాం. పాన్ షిఫ్ట్ చేసుకుందాం, ఆన్ చేయండి. ఇప్పుడు దీంట్లో మనం తాలింపు వేసుకోవచ్చు, దాని లోపల అవి రెడీ అవుతాయి అన్నమాట. ఫస్ట్ నూనె వేసుకుందాం. సో ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాలా? పర్వాలేదు, కొంచెం లోపల కూడా కుక్ కావాలి కదా. అంటే కలరు అలా అవ్వాలి? కలరు నార్మల్ గా కలర్ యూజ్ చేస్తారు, బట్ మన హెల్త్ కాన్షియస్ గా కలర్ యూజ్ చేయట్లేదు. ప్లస్ బ్లాక్ పేపర్ వేసిన వల్ల మీకు కొంచెం కలర్ లైట్ గా డిఫరెన్స్ అన్నమాట. సో ఫస్ట్ ఆవాలు, సో గార్లిక్, లైట్ గోల్డెన్ పలావ్ వచ్చింది, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కరెక్ట్ కలర్ వచ్చింది గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడు మీరేం చేస్తారంటే కొంచెం పెరుగు వేసుకుంటారు. కొంచెం కారం మీకు ఎంత కావాలో అంత, కొంచెం ఉప్పు, అయిపోతుంది. ఇది ఇది రెడీ అనమాట. ఒక్కసారి కొంచెం బాగా క్రిస్పీ అయిన తర్వాత అది దీంట్లో వేసి ఒక్కసారి టాస్. అది చిల్లీ సాస్ లా తయారైంది, దానికి స్లో చేశాను అనమాట. ఇక్కడ చూడాలి, యాక్చువల్లీ ఇది టైం పడుతుంది కింద స్టెమ్. ఇది మీకు సాఫ్ట్ గా అయిందన్నా అయిపోయింది అనేది, ఇది పువ్వు మీకు త్వరగా కుక్ అయిపోతుంది. స్టెమ్ ఎప్పుడు మీకు టైం తీసుకుంటుంది. ఇప్పుడు అది అయిపోయింది, కుక్ అయిపోయింది అనేది ఎలా తెలుస్తుంది? ప్రెస్ చేస్తే మీకు తెలిసిపోతుంది అన్నమాట సాఫ్ట్నెస్. సో ఇది ఆయిల్ ఆఫ్ చేసేసుకుందండి, ఇవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా కొంచెం పెరుగు ఎందుకు పెట్టానంటే దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు మిగిలిన పెరుగు కూడా మనం వేసుకోవచ్చు. ఇలా లాస్ట్ లో వేయచ్చా? వేయచ్చు, అది ఇప్పుడు మిక్స్ అవుతుంది కదా మీకు. అంటే నేను కొంచెం దగ్గరకు వచ్చింది కదా, వేడిలో మళ్ళీ కలిసిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది అన్ని బాగా దగ్గరకు వచ్చి చూసారా, కోటింగ్ అయిపోయింది.
టెంప్టింగ్ గోబీ 65 అండ్ యమ్మీ. థ్యాంక్ యూ. చూడడానికి ఎంత బాగుంటుంది. ఎస్, గోబీ 65 రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. గోబీ 65 తయారీ విధానం, ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. దీనిలో కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పెరుగు, కారం, ఉప్పు, వేయించిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ 65 రెడీ. గోబీ 65 రెడీ అండి. రెడీ అండి. నా గురించే. ఓకే, తినగా తినగా రుచి ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఆవకాయ పచ్చడితో అన్నం తింటున్నట్టు ఉంది నాకు. ఎందుకంటే ఆవకాయ పచ్చడితో ఎందుకు పోల్చానంటే మనకి ఆవకాయ పచ్చడి వేడి వేడి అన్నం తింటున్నప్పుడు ఎలా ఉంటుంది, సేమ్ అలా ఉంది. ఇట్స్ టేస్టీ, ఈజీ. ఇంకోటి అంటే ఆ పులుపు, కారం, ఇట్స్ ఎ గుడ్ స్నాక్ అన్నమాట. ఎస్, నిజంగానే స్నాక్ ఐటమ్ లాగా తినొచ్చు. అండ్ పిల్లలకి వచ్చి మీరు డెఫినెట్లీ ఇలా ట్రై చేస్తే బెటర్. చాలా మంది పిల్లలు గోబీ అనగానే అబ్బా అంటారు. సో ఇలా ట్రై చేస్తే నేను అనుకోవడం చాలా ఇష్టంగా తింటారని అనుకుంటున్నాను. సో ట్రై చేసి చూడండి, డెఫినెట్గా వాళ్ళు తిన్నారు అంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా, పిల్లలకి మనం ఇలా కూడా పెట్టగలిగామని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. సమయం లేదనో లేకపోతే లీవ్ లేదనో వీలు కాదనో మనం ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి తెచ్చిపెట్టేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల పాటు స్టోర్ చేసుకుని వాడుకున్నట్లయితే వాటిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వీలైనంత వరకు ఒక రెండు రోజులకు ఒకసారైనా ఫ్రెష్గా వెజిటబుల్స్ కానీ లేకపోతే ఆకుకూరలు కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ తెచ్చుకుని వాడుకోవడం వల్ల వాటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి బాగా అందే అవకాశం ఉంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షాప్ స్పెషల్ ఏం చేస్తారు? పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్. పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్. సో స్వీట్ స్వీట్ లో కొంచెం పెప్పర్. ఓకే, పర్వాలేదు. అంటే కొంచెం చల్ అంటే కోల్డ్ వాతావరణానికి తగ్గట్టుగా మీరు చేస్తారు. ఎలాగ గురు పౌర్ణమి కాబట్టి, సో వెదర్ కి సూట్ అయ్యేటట్టుగాను గురు పౌర్ణమి సందర్భంగాను అన్ని కలిపి ఒక స్వీట్ చేస్తా అంటారు అంతేగా. సో పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్. పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, పిస్తా కొద్దిగా, పాలు 1/2 లీటర్, పంచదార 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కిస్మిస్ కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు. అసలే స్వీట్ మా ఫేవరెట్. బాదాం, బాదాం నానబెట్టుకొని అవి కూడా తీసుకోవచ్చండి. ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ మీకు పీల్డ్ ఫ్లేక్స్ లాగా వస్తాయి, అవి కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో బాదాం, పిస్తా ఇవన్నీ వేయించుకోవాలి. అవునండి, కొంచెం లైట్గా గీలోనే వేయించుకోవాలి. అవునండి, మామూలుగానే పిస్తా బాదాం అనేది టేస్ట్గా ఉంటాయి. అందులో ఇంకా మీరు గీలో వేయించి కీరా కూడా పచ్చి కిస్మిస్ తీసుకోవాలండి. అవునండి, ఇదే బాగుంటుంది. ఇది లైట్గా ఫ్రై అవుతూ ఉబ్బుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి కొంచెంసేపులో ఉబ్బుతాయి. బూందీలాగా వేసేసారా? అవును, బూందీ కంటే పెద్దగా ఉన్నాయి కదా. చిన్న చిన్న రేగు పళ్ళు అంటారు కదా అలా అయిపోయేవి. మళ్ళీ చల్లారితే చల్లారి వెంటనే మళ్ళీ ఆటోమేటిక్ షేప్ వచ్చేస్తాయి. లాస్ట్ గా కాజు, ఎందుకంటే కాజు త్వరగా మీకు కలర్ వచ్చేస్తుంది. ఓకే, దానివల్ల లాస్ట్ గా వేసాను. సో ఇప్పుడు కాజు కూడా చూడండి, నైస్ బ్రౌన్ అయిపోయింది, లైట్ గోల్డెన్ బ్రౌన్.
ఇప్పుడు పాలు పోసేసుకుందాం ఫస్ట్. ఈ మరిగే లోపల మనం ఏం చేయాలంటే ఈ నట్స్ ఇప్పుడు చేసుకున్నాం కదండి, అవి కొన్ని చాప్ చేసుకుందాం. ఎస్పెషల్లీ నట్స్, కిస్మిస్ కాదు నట్స్, అంటే కొంచెం గార్నిష్ కి కొంచెం లోపల వేసుకోవడానికి అనమాట. దాని లోపల అది కూడా మీకు రెడీ అవుతాయి అన్నమాట, పాలు మరుగుతాయి. మీకు చిన్న చిన్న కొంచెం ఎక్కువ ఫైన్ చాప్ లేకుండా కొంచెం నోట్లో తగిలేలాగా అన్నమాట. ఎందుకు ఇలా పప్పులు పప్పులుగా వేసుకోవద్దా? అంటే మీకు పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి. ఇప్పుడు మనం షుగర్ కూడా వేసుకుందాం సైడ్ బై సైడ్. మీకు స్వీట్ ఇష్టం కదా? ఇష్టపోయినండి. ఇప్పుడు ఈ సగ్గు బియ్యం వేసుకుందాం. సగ్గు బియ్యం కూడా ఇంత వేయవద్దు, ఎందుకంటే సగ్గు బియ్యం వల్ల మీకు త్వరగా థిక్నెస్ అయిపోతుంది. ఇది కూడా ఆర్ట్, ఎక్కువ మంది ఏం చేస్తారు సగ్గు బియ్యం వేస్తారు, పాలు తక్కువ ఉంటుంది. సో చూసుకొని వేసుకోవాలన్నమాట. అది ఇంకోటి టెక్నిక్ ఏంటంటే మీకు నీళ్ళలో వేసిన తర్వాత ఇంకా ఉబ్బుతాయి అది. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉన్నది, అది మీరు మిక్స్ చేస్తూనే ఉండి దాని లోపల ఈ రెడీ అయిపోతాయి. ఇది కొంచెం దగ్గర కావాలా? అవునండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. చాలా మందికి ప్రయాణాలు అస్సలు పడవు. కాస్త దూరం ప్రయాణం చేయాలన్నా లేదా బస్సులో ప్రయాణించాలన్నా వామిటింగ్ సెన్సేషన్ లాగా అయిపోతూ ఉంటుంది. ఇలాంటి వారు ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా ధనియాలు తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని బాగా మరక కాచుకుని ఆ కషాయాన్ని ఎక్కడికైనా బయలుదేరబోయే ముందు ఒక 10 నిమిషాలు ముందు కనుక తాగేసి వెళ్ళినట్లయితే ఈ వామిటింగ్ వికారము ఇలాంటి సెన్సేషన్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. సో చిట్కా చూస్తారుగా. ఇప్పుడు చిన్న డౌట్ రావు గారు, చెప్పండి. మీరు మొత్తం అన్ని వేయించిన తర్వాత అలా కట్ చేసుకున్నారు కదా, అవునండి, చాపింగ్ చేసుకున్నారు, అంటే అవి పచ్చిగా ఉండేటప్పుడు చాప్ చేసుకుని ఆ తర్వాత వేయించకూడదా? వేయించుకుంటే మీకు ఈవెన్ గా ఉండదు, అంటే చిన్నవి త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు ఇవి అంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఇప్పుడు ఇది తీసి నీళ్ళు వేస్తే త్వరగా మాడిపోతాయి. ఓకే, అదనమాట. ఇప్పుడు కొంచెం ఘీ వేసుకుందాం ఫ్లేవర్ కి, ఒక స్పూను. ఇది వేసుకుందాం మన కిస్మిస్. దాని తర్వాత ఇది కొంచెం మనం పెట్టుకుంటాం గార్నిష్ కి, ఇవన్నీ వేసేస్తుంది ఇంట్లో. సగ్గు బియ్యం వచ్చి నీళ్ళల్లో ఎంతసేపు నానబెట్టి ఉంచుకోవాలి? 5 నిమిషాలు చాలండి, త్వరగా మీకు నానిపోతుంది అన్నమాట. సో ఓన్లీ వాటర్ మాత్రమే, ఇంకేమీ యాడ్ చేసేది లేదు. ఫైనల్ గా ఎల్కైన్ పౌడర్, మిరియాల పౌడర్. మిరియాల పౌడర్ కానీ ఇది కొంచెం సాఫ్ట్ గా ఉన్నాయి కదా, మీరు కొంచెం కోర్స్ గా ఉంటే అది మీరు తాగేప్పుడు కొంచెం ఘాటు వస్తుంది అన్నమాట. మరి మిరియాల మిరియాలుగా కాకుండా మరి పొడిగా కాకుండా కొంచెం మధ్యస్థంగా పెట్టుకుంటే అవి తినేటప్పుడు కొంచెం ఘాటు తగులుతూ ఉంటే బాగుంటుంది అంటున్నారు. సో కీ రెడీ అండి, ఆఫ్ చేసుకుందాం. సో ఇంకోటి ఏంటంటే మీరు దీంట్లోనే మీరు సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. ఓకే, మీకు ఇంకా రిచ్ గా అప్పుడు చూడండి, ఈ సాఫ్రాన్ వేస్తే మీకు కలర్ కొంచెం ఉంటుంది, ప్లస్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో కానీ ఇప్పుడు దీంట్లో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేస్తాం, దానికి కొంచెం కలర్ కొంచెం, ఎందుకంటే మనం రోస్ట్ చేసాం కదా ఆయిల్. కావాలి అనుకునే వాళ్ళు కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు, వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది కరెక్ట్ గా ఉన్నది టెక్స్చర్. ఇదే మన కప్పు వేసి ఉంటే ముద్దలాగా ఉప్మలాగా. అలాగే మీరు షుగర్ కూడా మీకు ఎక్కువ తక్కువకి ఎక్కువ ఇష్టంగా కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్, మీరు ఈ మాట అన్నాకే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు షుగర్ యాడ్ చేశారు కదా, షుగర్ కి ఆల్టర్నేట్ బెల్లం వేయచ్చా? వేసుకోవచ్చు, ఇంకా మోర్ హెల్దీ. షుగర్ కంటే బెల్లం హెల్దీ అంటారు. షుగర్ కి బదులు అయితే మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కొందరు షుగర్ వద్దు అనుకునే వాళ్ళు, లేదా షుగర్ తో అయితే బాగుంటుంది అనుకునే వాళ్ళు షుగర్. Yes. సో పెప్పర్ అండ్ యాలకుల కాంబినేషన్ వస్తుంది. సో డ్రై ఫ్రూట్స్ టెంప్టింగ్ కూడా ఉంది. అవును. సో పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్. ఓకే, పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్ రెడీ.
మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్ తయారీ విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్ వేసి విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. మరొక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి మరి కాస్త మరగనివ్వాలి. తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత యాలకుల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్ రెడీ. పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్ రెడీ. రెడీ కానీ స్పూన్ చిన్నది కానీ, పెద్ద స్పూన్ కావాలండి మీకు. ఒక స్పూన్ వచ్చి మన ప్రేక్షకుల కోసం టేస్ట్ చేసి ఆ తర్వాత సీక్రెట్ గా అసలు స్వీట్ నేను మామూలుగా కాదు. ఓకే, ఐఎమ్ రెడీ అండి. ఓకే, మీరు ట్రై చేయండి, అనే లోపు నేనే చేసేస్తాను. రేపు మళ్ళీ ఒక 4-5 కిలోమీటర్లు కూడా పరిగెత్తాలి కదండి. ఎందుకండి, స్వీట్ అండి, స్వీట్ లో క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి కదా. లైట్ లైట్ ఎప్పుడు రుచికరంగా తినేటప్పుడు అవన్నీ ఆలోచించకూడదు. ఓకే, చాలా బాగుంది. సో ఏంటంటే, షుగర్ వద్దు అనుకునే వాళ్ళు, ఇప్పుడు నా లాంటి వాళ్ళు, అమ్మ షుగర్ అని భయపడే వాళ్ళు చక్కగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. షుగర్ ఆర్ బెల్లం చేసుకోవచ్చు. Yes, definitely. సో బెల్లం తోటి మోర్ హెల్దీ. షుగర్ అంటే కొంచెం ఇట్స్ నాట్ దట్ హెల్దీ అన్నమాట. సో బెల్లం తోటి కూడా బాగుంటుంది. ప్లస్ మీకు దీంట్లో కొంచెం పెప్పర్ కొంచెం యాడ్ చేసి ఘాట్ రావాలంటే, నేను చెప్పిన లాగా కొంచెం కోర్స్ అంటే కొంచెం ఎక్కువ పౌడర్ లేకుండా అక్కడ కొంచెం కొంచెం తగులుతాయి మీకు. ఇప్పుడు ఇలాగ తీయగా ఉన్నదో మీకు ఆ ఘాట్ కూడా వస్తుంది అదనమాట. ప్లస్ టెక్స్చర్ ఈ సగుబియ్యం తోటి ఆ టెక్స్చర్ కూడా కొంచెం చూవి, మళ్ళీ నట్స్ కొంచెం క్రంచీ అవన్నీ ఉంటాయి, బాగుంటాయి, ఎంజాయ్ చేస్తారు పిల్లలు బాగా. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పిల్లలకి మీరు పెట్టాలి అనుకుంటే డైరెక్ట్ ఇలాగే పెట్టేయచ్చు. సో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తూ తింటారంటే తక్కువ పెప్పర్ తోటి ఇలాగా పొడిగా ఉంటేనే బెటర్ ఏమో పిల్లలకైతే. సో పెద్దవాళ్ళు తింటున్నట్టు అయితే మాత్రం పెప్పర్ కొంచెం ఇందాక రావు గారు చెప్పినట్టుగానే కొంచెం మరీ పౌడర్ మిరియాల లాగా కాకుండా, మరి పౌడర్ లాగా కాకుండా కొంచెం మధ్యస్థంగా వేసుకుంటే పెద్దవాళ్ళు తినడానికైనా చాలా బాగుంటుంది. సో పండుగలు వచ్చినప్పుడు మామూలుగా పాయసం చేసుకునే దానికంటే ఇలా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. వేపాకు వల్ల మన చర్మానికి సంబంధించి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా మొటిమలు, పురుపులు, రకరకాల ర్యాషెస్ ఇలాంటివన్నీ కూడా వేపాకుని పైపూతగా అప్లై చేయడం వల్ల తగ్గిపోతూ ఉంటాయి. మరి వేపాకుని బాగా ఎండబెట్టి పొడిలాగా చేసి పెట్టుకుని, ఆ పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ అలాగే కొద్దిగా నిమ్మరసం కలుపుకుని పేస్ట్ లాగా చేసుకుని, ఈ పేస్ట్ని మొటిమలు, మచ్చలు ఉన్న ప్రాంతంలో కనుక రాసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు తగ్గిపోతాయి, వాటి తాలూకు వచ్చినటువంటి మచ్చలు కూడా తగ్గిపోతాయి, స్కిన్ కూడా ముందులాగే బాగా ఆరోగ్యంగా షైనీగా తయారవుతుంది. మరి ఇవాళ ఎపిసోడ్ లో వంటలన్నీ చూసారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ వచ్చేసి టొమాటో అజ్వైన్ రైస్. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ టొమాటో, అలాగే వాము, రైస్, మసాలా దినుసులు ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో మనకి కార్బోహైడ్రేట్ సోర్స్ అలాగే క్యాలరీ సోర్స్ కూడా మెయిన్గా ఈ రైస్ అండి దీంట్లో, ఈ రెసిపీలో. సో ఈ రైస్ మేజర్గా మనం వాడుతున్నాం కనుక, సో కార్బోహైడ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా హైగా ఉంటుంది. సో అలాగే మనం ఈ రెసిపీలో వాము కూడా యాడ్ చేసాము. సో వాము వచ్చేసి దాని యొక్క లాభాలు ఏంటంటే, అది చాలా వరకు అరుగుదలకి హెల్ప్ఫుల్, అలాగే ఓవరాల్గా కూడా మెటబాలిక్ రేట్ కూడా పెంచడానికి చాలా వరకు హెల్ప్ఫుల్, ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ అంటే లోపల ఉన్న వాపులు తినడానికి కూడా చాలా వరకు హెల్ప్ఫుల్. సో ఓవరాల్గా కూడా వాము ఒక బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ కాకుండా కూడా దీంట్లో వాడిన వేరే ఇంగ్రీడియంట్ వచ్చేసి టొమాటోస్. సో టొమాటో యాడ్ చేస్తున్నాం కనుక ఈ రెసిపీలో, టొమాటో వచ్చేసి చాలా వరకు లైకోపిన్ పిగ్మెంట్ మనకి టొమాటో నుంచి లభిస్తుంది. దాని మూలాన యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ, ఈ రెసిపీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది. సో యాంటీ ఆక్సిడెంట్ వల్ల లాభాలు ఏంటంటే, వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి చాలా వరకు హెల్ప్ఫుల్. సో క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రెసిపీ హై ఇన్ క్యాలరీస్, అలాగే కార్బోహైడ్రేట్ సోర్స్ వచ్చేసి మనకి రైస్ ఉంది కనుక అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ శనగపిండి మసాలా. సో దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్, అలాగే శనగపిండి, పల్లిపొడి, మసాలా దినుసులు ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెసిపీలో మనకి విటమిన్ సి సోర్స్, అలాగే
ఫైబర్ కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాం కనుక, అదే కాకుండా మనకి వేరే సోర్సెస్ వచ్చేసి ప్రోటీన్ సోర్సెస్ వచ్చేసి పల్లి పొడి నుంచి లభిస్తుంది, అలాగే శనగపిండి నుంచి కూడా మనకి ప్రోటీన్ సోర్స్ వచ్చేసి లభిస్తుంది. సో ఇట్స్ అ గుడ్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ వెరైటీ కాంబినేషన్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే క్యాప్సికమ్ అలాగే పల్లి పొడి ఈ రెండు కాంబినేషన్ ఇట్స్ అ గుడ్ కాంబినేషన్ అండి. వైటమిన్ సి, ప్రోటీన్స్ అలాగే ఫ్యాట్ కంటెంట్ ఇవన్నీ కూడా మనకి శరీరానికి కావాల్సినంత క్వాంటిటీలో ఉంటుంది కనుక, సో ఇట్స్ అ గుడ్ రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గోబీ 65. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ కాలీఫ్లవర్, అలాగే మిరియాల పొడి, మైదా, దాంతోపాటు కార్న్ఫ్లవర్ ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెసిపీలో మనము డీప్ ఫ్రై చేస్తున్నాం కనుక ఈ రెసిపీలో ఫ్యాట్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో క్వాంటిటీ వైజ్గా చూసి తీసుకుంటే సరిపోతుంది. కాలీఫ్లవర్ వాడుతున్నాం కనుక ఎవరికైతే థైరాయిడ్ అలాంటి ఇష్యూస్ ఉన్నవాళ్ళు కాలీఫ్లవర్ రెసిపీని ట్రై చేస్తున్నప్పుడు వీక్లీ వన్స్ అయితే సరిపోతుందండి. రెగ్యులర్గా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయడము అంత మంచిది కాదు. సో పోర్షన్ సైజ్ పరంగా చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెప్పర్ డ్రై ఫ్రూట్ ఖీర్. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ పెప్పర్, అలాగే సగ్గుబియ్యము, మిల్క్, దాంతోపాటు జీడిపప్పు, బాదాం పప్పు, పిస్తా ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెసిపీలో క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా హై ఉండడమే కాకుండా ప్రోటీన్ సోర్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రోటీన్స్ వచ్చేసి మిల్క్ నుంచి లభిస్తాయి, క్యాలరీ సోర్స్ వచ్చేసి ఈ సగ్గుబియ్యం మనం యాడ్ చేసామండి. సో సగ్గుబియ్యంతో పాటు క్యాలరీస్ పెంచడానికి మనం ఈ రెసిపీలో యాడ్ చేసిన వేరే పదార్థాలు డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, బాదాము ఇవన్నీ కాంబినేషన్లో యాడ్ చేస్తున్నాం కనుక క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు ఎక్కువగా, న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా వరకు ఎక్కువగా రిచ్ రెసిపీ. వేరే మినరల్స్ అంటే ఐరన్, దాంతోపాటు సెలీనియము, కాల్షియము, మ్యాగ్నీషియము, మ్యాంగనీజ్ ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఈ డిఫరెంట్ కాంబినేషన్లో వాడుతున్నాం కనుక, సో అందరు కూడా పిల్లలు ఎస్పెషల్లీ చాలా వరకు పిల్లలకి ఈ రెసిపీ హెల్దీ అండి. అదే కాకుండా పెద్దలు కూడా ఇలాంటి రెసిపీ రెగ్యులర్గా కాకపోయినా వారానికి ఒకసారి అలా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. అలాగే షుగర్ కూడా యాడ్ చేయడం జరిగింది కనుక డయాబెటీస్తోనే బాధపడుతున్న వాళ్ళు రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు క్వాంటిటీ పరంగా చూసి తీసుకోవాలి, అలాగే షుగర్ యాడ్ చేయకుండా తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్ చాలా వరకు ఇంపార్టెంట్ అండి. 150 to 200 ml వరకు చూసి తీసుకుంటే సరిపోతుంది. రావు గారు, మన పార్టిసిపెంట్ చేసిన రెండు వంటలు బాగున్నాయి, అలాగే మీరు కూడా చక్కగాని గోబీ 65 చేశారు, చక్కగా స్వీట్ కూడా చేశారు. సో రెండు డిషెస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ట్రై చేయండి, అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మరొకసారి ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్తే.